ఆది పురుష్ కరెక్ట్ చెప్పానా ఆది పురుష్ అబ్రా సికెస్ అబ్బా పెద్ద ప్లాన్ చేశారండి పెద్ద ప్లాన్ చేశారు మీకు అసలు అర్థం అవుతుందా ఆ నాకు అర్థం కాలేదు సార్ నేను చెప్తా నేను చెప్తా ఇప్పుడు ఎయిట్ మంత్స్ బ్యాక్ ఓ టీజర్ వచ్చింది ఆ టీజర్లో ప్రభాస్ గారిని ఏమని చూపించాం మనం వాటర్లో మెడిటేషన్ చేస్తుంటారు అలా వాటర్ నుంచి పైకి వచ్చి ఆ దయ్యాలేమో లైక్ స్పారోస్ ప్రభాస్ బాగుంది కదా పైకి వచ్చి ఆ దయ్యాలేమో లైక్ స్పారోసు ఇది రైమింగ్ సార్ ప్రకాశ్ ఏంటి నా అన్బిలీవల్ త్రీడీ బీడీ కన్నా బెటర్ అండి ఓకే ఎట్ ఏ టైం ఒక హీరోనే హ్యాండిల్ చేద్దాం మనం సో మీకు అర్థమైంది కదా ఇప్పుడు సింపుల్ కాన్సెప్ట్ ఆ సీన్స్ విజువల్స్ అన్నీ గుర్తున్నాయి కదా ఇప్పుడు విజువల్ టూ అండి రావణాసురుడు ఉన్నాడు ఆ గబ్బీల మీద గ్రహాంతర టైపులో టైప్లో వస్తున్నాడు ఆ హెయిర్ కట్ అది ఇది ఓకే ఇవన్నీ మనం మాట్లాడేస్తాం ఆ బార్బిలో ఆల్రెడీ చెప్పే కొత్తగా ఏంటి రా అసలు మీకు ఏంటి పాయింట్కి రా అంటున్నారు కదా పాయింట్ చాలా సింపుల్ అండి ఒక తప్పు జరిగింది తప్పు జరిగింది వాళ్ళే ఒప్పుకున్నారు ఏంటి ఇది గ్రాఫిక్స్ అది ఇది మార్చేస్తాం వంద కోట్లు ఖర్చు పెడతాం ఎక్స్ట్రా ఎయిట్ మంత్స్ కావాలి మాకు అది ఇది అన్నారు కదా అలా అన్నవాళ్ళు ఏం చేయాలి ఇదిగో తప్పిది కరెక్షన్ ఇది అని చూపించాలి నిజాయితీగా కష్టపడి మార్చి ఉంటే మాత్రం అదే చూపిస్తారండి ఎవరికైనా చూపించుకోలేదు కదా చూసారా మీరు చెప్పారు మేము మార్చాము చూ చూడండి అని చెప్పి చూపించాలి ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే వచ్చిన రెండు ట్రైలర్స్లో రిలీజ్ ట్రైలర్ కానీ దాని ముందు వచ్చిన ట్రైలర్లో కానీ ఆల్రెడీ వాడిన విజువల్ విజువల్స్ని మార్చి ఇదిగో ఇలా మెరుగు చేసాం ఇలా బాగు చేసాం చూపించారా సైలెంట్గా కవర్ డ్రైవ్ కొట్టేసి ఆ విజువల్స్ని కట్ చేసి ఏదో ఉన్న నాలుగైదు విజువల్స్ తీసుకొచ్చి కలిపి పెట్టారు అనేది నా అజంప్షన్ అర్థం కదా ఇది మన కవర్ డ్రైవ్ ఇదే మన పెద్ద స్కామ్ నైన్టీన్ నైన్టీ టూ జరుగుతుంది ఇక్కడ ప్లస్ నాకు ఎలాగో పురాణాల్లో పెద్ద టచ్ లేదు లాస్ట్ వీడియోలోనే పొరపాటున రాముడి కోసం వెళ్ళి పర్వతం తీసుకొచ్చారు అది ఇది అన్నందుకు బాగేసేసుకున్నారు అందుకేనండి ఈసారి ఆచితూచి మాట్లాడుతున్నాను రామాయణం గురించి మీకు పర్ఫెక్ట్ గా తెలుసుకోవాలనుకుంటే సంపూర్ణ రామాయణం అని చెప్పి కూకు ఎఫ్ఎం మీ మనసుకు నచ్చింది వినండి ఆడియో బుక్ ఫార్మాట్ లో మాల్ కాదండి ఇది చిన్న సమరీ కాదు ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి చాప్టర్స్ వెళ్ళి వినండి మీకు ఎలా చెప్పాలి రామా అయినట్టు తెలిసినే కదండి మా అమ్మ చెప్పేవాళ్ళు ఎలా అంటే చిన్నప్పుడు ప్రతి దానికి ఒక పర్పస్ ఉంటుంది ఇప్పుడు రాముడు అక్కడ అడవికి అడవికి వెళ్ళడానికి అయినా లేకపోతే సీతమ్మ తల్లిని అలా తీసుకెళ్ళిపోవడానికి ప్రతి దానికి ఒక పర్పస్ ఉంది ఒక రీజన్ ఉంది రావణాసుడిని అంతం చేయడం కోసం ఇట్స్ లైక్ గుర్తుంది కదా నాన్న ప్రేమతో ఆ ఎఫెక్ట్ అనుకోండి అందుకే చెప్తున్నాను కదా వెళ్ళండి కింద లింక్లు ఉంటాయి బీపీఎం ఫిఫ్టీ అని కొడితే మీకు ఫస్ట్ మంతే ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఒకసారి వెళ్ళినండి మీకు నచ్చదన్న గ్యారంటీ ఉంది అలాగే మనం పంపని చెప్పి మనకి కొంచెం క్రెడిట్ వస్తుంది సో కింద లింక్స్ ఉంటాయి ఎఫ్ మనసుకు నచ్చింది ఏమిటి బీపీఎం ఫిఫ్టీ అనే కింద ఫీడ్బ్యాక్ లింక్స్ కూడా అన్నీ ఉంటాయి వెళ్ళిపోండి ఆల్రెడీ మంత్లీ ఆల్మోస్ట్ ట్వంటీ ప్లస్ బుక్స్ యాడ్ అవుతున్నాయండి మన తెలుగులోనే సో అలా అలా వస్తూనే ఉంటే మీరు కూడా ఎంకరేజ్ చేస్తూనే ఉండండి సో ఇక మనం కంటిన్యూ చేద్దాం బిగ్గెస్ట్ పెట్పీ విత్ దిస్ మూవీ అసలు నాకు బిగ్గెస్ట్ పెట్పీ కూడా కాదు కాసే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ దిస్ మూవీ ఇస్ రామాయణం ఆ స్టోరీ నీకు తెలుసు నాకు తెలుసు ప్రతోటికి తెలుసు మరి తెలిసిన సినిమాకి ఎందుకు వెళ్ళాలంటే విజువల్స్ ఎలా చూపిస్తారు ఇయర్ ఏంటి ఎలా అదే కదా మీరు ప్రామిస్ చేసింది మాకు అదే లేదు కదా ఇక్కడ ఎందుకు లేదంటున్నానంటే మీరు ఇంకా కన్విన్స్ అవ్వలేదండి చాలామంది ఏంటంటే చాలా మారింది మెరుగేదంటే మొక్కే నా నా దృష్టిలో అయితే ఏమీ కాలేదు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంత ఖర్చు పెట్టారు ఇంత చేసి ఇది అంత చేసామంటున్నారు కదా ఇప్పుడు మనుషులు పెట్టాలి లేదా గ్రాఫిక్స్ పెట్టాలి దాన్ని మనం లాస్ట్ యూడియన్ మాట్లాడడం చూడకపోతే చూసే టీజర్ రియాక్షన్ సో నా సింపుల్ పాయింట్ ఏంటంటే ఆ మనిషి వెనకాలన్న వానర సైన్యం కూడా కలిసిపోవాలి నువ్వు యానిమేషన్ వాడు బొక్క బొసరు ఏమన్నా వాడు కాకపోతే అదంతా ఒక దాని ఏమంటారు కలిసి మెలిసి ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మార్వల్తో పోలిస్తే అనుకోకండి కానీ మార్వెల్ సినిమా తీసుకోండి ఇప్పుడు గ్రూట్ అని ఉంటుంది ఆ చెట్టు ఉంటుంది లేదా ఇంకోటి అది పిల్లో ఏదో అది ఇంకోటి ఉంటుంది సో బేసిక్గా అయ్యి ఆ మనుషులు పక్కనే ఉన్నప్పుడు గార్డెన్స్ ఆఫ్ ద గ్యాలక్సీలో కానీ లేకపోతే అవెంజర్స్లో కూడా వచ్చినాయి సో మనిషి పక్కనే ఉన్నా కూడా రెండు ఒకే అలా అలా కలిసిపోయి ఉంటాయి బ్లెండ్ అయిపోయి ఉంటాయి ఇక్కడైతే అసలు అలా లేదు ఇప్పుడు రాముడు రావణాసురుడు లక్ష్మణుడు అలా మనుషుల్లో ఉన్నారు మిగతా వాళ్ళందరూ ఏదో యానిమిటెడ్ మనుషుల జంతువుల్లో ఉన్నారు అది సెట్ అవ్వలేదు సింక్ అవ్వలేదు సో మీరు నాకు ఇవ్వాల్సిందే ఎక్స్పీరియన్స్ మీరు అదే మీరు లాగేసుకుంటే మనకి ఫస్ట్ ఎట్ అవునా రాస్తారండి జనాల కింద రాను మా హీరో అంటే రాసేస్తావు సినిమా రాకముందే నెగిటివిటీ లేదు కాదు పెట్టే ప్రతి రూపాయికి నాకు పర్ఫెక్షన్ కావాలి ఇప్పుడు యూట్యూబ్ ఫ్రీ కాబట్టి అందరం చూస్తున్నాం ఇప్పుడు నేను మీరు నెలకింత ఇంత కట్టండి అప్పుడే నా వీడియో చూపిస్తాను చెప్పి సొల్లు వీడియోలన్నీ పెడతా మీకు నచ్చిద్దా సిమిలర్లీ ఇప్పుడు టికెట్ రేట్లు బాగానే ఉంటాయి తెలిసినంత ఈ సినిమాకి వెళ్తాం చూస్తాం డిసప్పాయింట్ అయ్యి వస్తాం ఇంత యాటిస్పేషన్ ఇంత ఇది ఇంత టైం ఎఫర్ట్ స్పెషల్లీ ఫ్యాన్స్ మీకోసం చెప్తున్నా మీరే ఈ సీన్ కావాలి ఫస్ట్ లుక్ కావాలి ఫస్ట్ కావాలి మీరే చాలా టైం ఇన్వెస్ట్ చేస్తారు చాలా ఎనర్జీ ఇన్వెస్ట్ చేస్తారు సబ్ ఆప్టిమల్ ప్రోడక్ట్స్ మాత్రం మీరు యాక్సెప్ట్ చేయకండి రూత్లెస్గా మీరు ఉంటేనే మీ హీరో మారుతారు మంచి సినిమాలు వస్తాయి ఈ క్లారిటీ ఎందుకు ఇస్తానంటే ఈ ఫ్యాన్స్ వల్ల ఏమో తెలియదండి ఒక వే స్టార్ట్ అయిపోయింది ఏంటంటే అరే ట్రైలర్ కన్నా ఇది బాగుంది అరే టీజర్ తిడీలో చూస్తే ఇంకా బాగుందే ఇవన్నీ చాలా క్లవర్గానో లేకపోతే చాలా మంచి చక్కటి కవర్ డ్రైవ్స్ అనమాట ఇవన్నీ ప్లీజ్ నీకు కామన్ సెన్స్ ఉన్నది తెలుస్తుంది ట్రైలర్ కానీ టీసర్ కానీ అంత అంత మారలేదు మారడానికి ఇదిగో నీకు నీకు లాస్ట్ టైం ఒక యాపిల్ చూసి ఇప్పుడు బనానా చూసి రెండు వేరు ఇప్పుడు లాస్ట్ టైం ఒక యాపిల్ చూసి ఇప్పుడు ఇంకా మంచి యాపిల్ చూస్తే ఓ తీసి సిమ్లా యాపిల్ తీసి నైస్ యాపిల్ అంటావు ఇప్పుడు ఆ పాత సీన్లు లేవి ఇక్కడ పెట్టలేదు సో నా బెస్ట్ అజంప్షన్ ఏంటి అంటే ఆ సిగ్నల్ అలానే వదిలేశారు ఇంకా మంచి లే పెట్టేసి కవర్ చేస్తున్నారు సో అందుకే చెప్తున్నాను ఏమీ మారలేదు ఈ పాజిటివ్ ఎందుకు వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు లేదా నేను ఒక్కడే నెగిటివ్ నా కొడుకున్నా నాకు అర్థం కావట్లేదు మీకు ఇప్పుడు దాకా కాలేదు అనుకోండి ఇప్పుడు నుంచి మీకు కావాలి ఎందుకంటే ఇది కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్ కానీ నాకు అనిపించింది చెప్పాలనేది లేకపోతే నాకు కడుపు ఉబ్బేస్తుంది సో బేసిక్గా విషయం వీక్ ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్ ఉంటుందండి నాకు ఇది ఒకటి గమనించాను ఈ మధ్య నార్త్ సినిమాలు కొంచెం వీక్ వీక్ స్టోరీ కానీ డైరెక్షన్ కానీ బాగాలే అనుకో హిందుత్వ హిందీ హిందుత్వ మన ఇండియా భారతదేశం ఆము అని చెప్పేస్తే ఇంకా నార్త్ ఇంకా తెగేళ్ళు చూసేస్తారు అనేది వాళ్ళు అనుకుంటున్నారు కానీ జనాలకు కొంచెం ఉంది కొంచెం ఈ మధ్య చూపిస్తున్నారు అది ఎందుకంటే ఈ సినిమాలో ఎక్కడ లేని హిందుత్వ యాంగిల్ తీసుకొస్తారేమో అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మన ఏదో చూశాను హనుమంతుడు గారి కోసం ఒక సీట్ పెడుతున్నాను అంటే ఇప్పుడు దేవుడా సీట్లో కూర్చున్నా ఇప్పుడు అంత చెప్పి మనం అలా అనలేదు నేను చెప్తున్నా అర్థమవుతున్నాను మీరు ఇంకా ఏ వేర్ డూ డ్రా ద లైన్ సో అక్కడ కొంచెం ఎక్స్ట్రాగా పెడుతున్నారు ఏమో అనిపిస్తుంది సరే ఇవన్నీ ఎందుకు రా నీకు వాళ్ళ ఇష్టాలు పెట్టుకుంటారు అంటే ఓకే పాయింట్ పెట్టుకోవచ్చు లాజిక్ దీని దాంతో ఆర్వ్యూ చేయలేదు కాకపోతే ఇంకో లాజిక్ చెప్తానండి ఓ డైలాగ్ ఉంటుంది ప్రభాస్ గారిది ముందు లేదు భారత్కి ఆది పురుషో లేకపోతే భారత్ అని చెప్పేదో వచ్చింది మళ్ళీ ఒక డైలాగ్ వేస్తారు ఏంటంటే ఇప్పుడు సైన్యానికి ఇప్పుడు మన భారత్ నుంచి ఒక లేడీని తీసుకెళ్తే ఎలా ఉంటుందో చూపిద్దాం అది ఇది అంటారు చిన్న లాజిక్ ఏంటంటే అప్పుట్లో అసలు ఇది నేను నా సొంత పాయింట్ కాదు నా అర్థకెళ్ళి వీడియోకి వెళ్ళి చూసి కాపీ కొట్టిన కింద లింక్స్ ఉంటాయి సో ఆ బేసిక్గా అప్పుడు భారత్ అనేది లేదండి కోసాలన్నా సారీ మళ్ళీ తిడతారు రాసుకొచ్చాను కోసాల కోసాల రాజ్యం అనేవాళ్ళు కొంచెం నార్త్లో చిన్న రాజ్యం ఉంటుంది రాముడి రాజ్యం అదే ఇప్పుడు నీకు అక్కడ భారతదేశం శ్రీలంక దేశం అట్ట లేవు అమ్మ పరా దేశ ఆ లాజిక్ అర్థం ఉంది అసలు మనకి భారత భారతదేశం భారత అసలు అదే లేదు నువ్వు ఆ ఫీలింగ్ తీసుకొచ్చేస్తున్నావు ఇక్కడ సో అర్ గెటింగ్ మై పాయింట్ ఎందుకు ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కొంచెం ట్రెండింగ్లో ఉంది జనాలు చూస్తారు అన్నట్టు పెట్టేశారు కాకపోతే వీళ్ళు ఇక్కడ పప్పులో కారేసారండి ఇప్పుడు నార్త్లో ఏంటంటే దేవుడు దైవం భక్తి అది హిందూ అన్న అనుకో ఇంకా పైన నార్త్లో ఎగవడగడు టూ హండ్రెడ్ సెంటర్స్ హండ్రెడ్ డేస్ చూసేస్తారు కాకపోతే ఇప్పుడు చిన్న క్లిచ్ ఉంది చిన్న మిస్టేక్ ఉన్న ఇప్పుడు మన బ్రహ్మాస్త్ర సినిమా దేవుడి గురించి సినిమా కాకపోతే షూ వేసుకుని టెంపుల్ కిందకి వేసుకున్నారు అలానే ఈ సినిమాలో వేసుకున్నారండి రావణాసుడికా హెయిర్ కట్ ఏంట్రా రావణాసుడు ఏంట్రా అది వేసుకున్నారు కదా అది మార్చారా లేదు కవర్ డ్రైవ్ ఇచ్చారా లేదు సైలెంట్గా ట్రైలర్ నుంచి ఆ ఫుటేజే లేపేశారు ఇప్పుడు మన ఫస్ట్లో కొంచెం చూపించారు సాధులాగా వచ్చి అది చేసింది దాని తర్వాత అసలు మనకి టీజర్లో చూపించినది చూపించారా లేదు ఎందుకంటే నార్త్లో వేసుకుంటారు వీళ్ళది మార్చరు అందుకే చెప్తాను కదా నేను ఎయిట్ మంత్స్ తీసుకున్నాం వంద కోట్లు పెట్టావు మార్చేవంటారు ఏ మార్చో ఎలా మార్చో చూపి ఇదే ఫ్లోలో నార్త్లో నుంచి ఇంకో రెండు మూడు పాయింట్లు లేపేశాను కొంచెం బాగున్నాయి బాగా నాలెడ్జ్ ఉంది వాళ్ళకి మనలాగ కాదు సో బేసిక్ పాయింట్ ఏంటంటే అండి ఇంకోటి రావణ బ్రహ్మ అంటారు రావణుడు కొంచెం బ్యాడ్ బాయ్ అయినా కూడా కొంచెం భక్తుంది దైవము ఇది శివుని భక్తి చేస్తాడు ప్రజల కూడా చూపించారు సో రుద్రాక్షలు ఉంటాయి ఈ సినిమాలో ఇప్పుడు ట్రైలర్ చూడండి ఒకసారి మళ్ళీ వెళ్ళి ఇట్లా ఏంటంటే ఓ ఐ డిసీవ్డ్ సీత అన్నట్టు ఓ లుక్ చేస్తారు ఇట్లా అంటే ఎగిరిపోతుంది అది ఓ గ్రాఫిక్స్ స్టైలిష్ స్టార్ట్ పెట్టుకుందాం తర్వాత ఇట్లా బైసెప్స్ ఇట్లా అంటే రుద్రాక్షలు ఎగిరి కింద పడిపోతాయి ఒక భక్తి దయ ఉన్న ఆయన అలా చేస్తారా సరే ఆయన దేవుడు అసలు దేవుడిని పూజించడు రాక్షసుడు వీళ్ళకాలకు పడదు అందుకే రుద్రాక్షలు వదిలేసిడు కే అన్నట్టు కాదు తెగి పడిపోయింది సో నేనేమంటారంటే దిస్ మూవీ ఈజ్ ఆబ్వియస్లీ స్టైల్ ఓవర్ సబ్స్టెన్స్ తప్పులేదు బట్ చెప్తున్నాను మళ్ళీ మీరేమో భగవాన్ దైవం అది ఇది హిందుత్వ అని చెప్పి మీరే ప్రోగ్రాములు చేస్తారు మీ సినిమాలో ఏమో ఇలా చూపిస్తారు సో మీకు అర్థమవుతుందా నేను ఏమంటే ఇది తప్పు కాదు అది తప్పు కాదు నువ్వు ఒక పాయింట్ తీసుకో ఫ్లోలో వెళ్ళిపో ఇలా హిపోక్రిటికల్గా చేయొద్దు ఇప్పుడు అంత హిందుత్వం ఉన్న వాళ్ళు ఇలాంటివన్నీ చూసుకోవాలి కదా మరి సో దీని గురించి కూడా నాతో కొంతమంది ఉంది అఫెండర్ నాకు పెద్ద పడదు బట్ చెప్తున్నా ఇది అలాంటి ఇంకొక పాయింట్ ఉంది ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇప్పుడు ఇదైతే నాకు గుర్తుందండి అది చూసినప్పుడు నార్తోల్ పాయింట్ చెప్పినప్పుడు నాకు కొంచెం బల్బు వెలిగింది కానీ నాకు ఇది కూడా ఇన్ఫరెంట్లీ తెలుసుకోండి ఏంటంటే ఇప్పుడు ఇట్లా సీతమ్మ దేవం రావణాసుడు గాలి ఒక పక్షి వస్తుంది అది ఏం రా అని చూస్తే అది రాబందు రాబందు అంటే వల్చర్ ఆ వల్చర్ కూడా ఒక దేవుడు అంట వచ్చి సేవ్ చేయడానికి ట్రై చేస్తే ఇట్లా రావణాసుడు ఇంజూరీ చేస్తాడు అదే ఆ తెలిసి ఆ పక్షే ఫస్ట్ అనుకుంటారు రాముడికి చెప్పేది ఇట్లా తీసుకుపోయి నేను ఇట్లా ఆపడానికి ట్రై చేసినా ఇట్లా చావు బతుకులు ఇట్లా చెప్తాడు ఇప్పుడు ఆ రాబందు అంటే వల్చర్ ఈ సినిమాలో ఈ ట్రీజర్ ట్రైలర్ ఏం చూపించారు అది గద్ద గద్ద మీన్స్ ఈగిల్ ఈగిల్ని చూపించారు సో ఇది కూడా యాక్యురేట్ కాదు ఇప్పుడు నువ్వు ఇది కాదు అది కాదు స్టైలా సబ్స్టెన్సా అంటే అర్థమవుతుంది కదా మీకు ఇది లేదు అది లేదు సో ఎవ్రీబడి విల్ బీ హర్ట్ పైన ఆల్ హర్ట్ అవుతారు కింద మనం హర్ట్ అవుతాం సో ఇదే కాకుండా ఇంకా ఏమోనండి పాజిటివ్ చెప్పాలంటే ఆ శ్రీరామ్ సాంగ్ మాత్రం బాగా కనెక్ట్ అయ్యాను మంచి మంచి మ్యూజిక్ బీట్ బాగుంది ప్రభాస్ గారు లుక్స్ గురించి మనం ఎంత తక్కువ మార్గా ఉంది మంచిది సో ఫ్యూచర్ ఫిల్మ్స్ మారిందనే ఆస్తూ ఉన్నాం ఈ సినిమాలో అయితే ఎంత గ్రాఫిక్స్ పెట్టినా ఏం చేయగలుగుతారండి వాళ్ళు ఇంకా సీతమ్మ గారు కొంచెం బాగా బాగానే చేశారు హనుమంతుడు గారు కొంచెం తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాను బానే ఉంటుంది అనుకుంటున్నాను మొన్న ఎవరో చెప్పారు ఆయన మరాటి యాక్టర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళు యాక్టర్ పెట్టుకున్నారు సరే ఇంకా ఆ ఇష్టం కాస్టింగ్ చాయిసెస్ కానీ యాజ్ అ సెట్ హనుమంతుడు క్యా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రామాయణ వాళ్ళు ఆయనని ఇంకా లేపాలి లేపలేదేమో అనిపించింది బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేమైనా చెప్పాలి అంటే నాకు ఏమనిపించలేదండి మీరు ఏమన్నా అనండి నాకు మాత్రం ఇదే అనిపిస్తుంది సినిమా మాత్రం వస్తామని అనిపిస్తుంది లేదు కాదు నాకు నమ్మకం ఉంది అంటారా కింద రాయండి ఎందుకో కూడా రాయండి సో ఐ ఆల్సో లన్ సో ఇదండి మన ప్రిడిక్షన్ అనుకోండి లేకపోతే అనాలిసిస్ అనుకోండి ఏదో ఒకటి నా ఒపీనియన్ ఫీలింగ్ అనుకోండి లేపాలనిపించే సినిమా ట్రైలర్లు అయితే ఈ మధ్య ఏం రాట్లేదండి వస్తే నేనే లేపుతాను ఏదో తొక్కాలు తొక్కాలు తొక్కితే నాకేం పైసలు రావు అర్థమవుతుంది కదా సో చూసాడు బాల్పిక్ స్వర్ధమే వచ్చారు పైసలు రావాలి అంటే మాత్రం కింద కూకు ఎఫ్ఎం ఉంటుంది దాన్ని మర్చిపోకండి చూసాడు బాల్పిస్తు వచ్చారు థ్యాంక్ యూ